నెల్లూరు జిల్లా మరిపాడు మండలంలోని నాయకులు సహచరులతో మాజీ మంత్రి వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. బద్వెల్ నుండి నెల్లూరు వెళ్తున్న ఆనం రామనారాయణ రెడ్డి మరిపాడులోని శాఖమూరి నారాయణ గెస్ట్ హౌస్ వద్ద బస చేశారు. ఈ సందర్భంగా ఆనం రామనారాయణ రెడ్డిని పలువురు శాలువాలతో సత్కరించి సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాలు మన ఆలోచనలకి అంతరంత వేగంగా మారుతున్నాయన్నారు. ఏకపక్ష ధోరణిలో ప్రజాస్వామ్యం నడుస్తుందని విమర్శించారు. ఒంటెద్దు పొగడ్తలతో అంతా నేనే అని ధోరణి తప్ప భారతదేశ రాజ్యాంగంలో ఉన్నటువంటి సమైక్య స్ఫూర్తి ప్రస్తుత ప్రభుత్వంలో కనిపించడం లేదని తెలిపారు. రాబోయే రోజుల్లో అందరితో కలిసి మాట్లాడేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆనం అభిమానులు పాల్గొన్నారు. మండల కేంద్రంలో బద్వేల్ నుంచి నెల్లూరుకు వెళుతూ ఇక్కడ గతంలో నాతోటి కలిసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరించాలని చెప్పి అనేక విధాలుగా కలిసి పనిచేసినటువంటి మిత్రులందరూ ఇక్కడ ఉన్నాం అని చెప్పి నారాయణ నాయుడు గారు ఫోన్ చేస్తే మరి ఇక్కడ ఆగి కాసేపు అందరితో మాట్లాడి నాడు నాతోటి ఉన్న వాళ్ళందరినీ పలకరించి వారిని గౌరవంగా చూసి వెళ్ళాలని చెప్పి అడిగి ఇక్కడ ఆగడం జరిగింది. అయితే ఇవాళ వేరే ప్రత్యేకమైన కార్యక్రమం ఏం లేదు, కానీ రాజకీయ వాతావరణం అయితే చాలా ప్రత్యేకంగా ఉంది. రాష్ట్ర రాజకీయాలు ఇవాళ మన ఆలోచనలకి మనకి ఊహకి అందనంత వేగవంతంగా మారిపోతాం. మేము కూడా అనుకున్నాం దాదాపుగా 4 సంవత్సరాల రాజకీయంలో ఈ ప్రభుత్వం మనుగడ సుస్థిరమవుతుంది అనేటువంటి ఉద్దేశంలో మొదట్లో అందరం కూడా భావించాం. కానీ రానురాను వచ్చేటువంటి మార్పులు, ప్రభుత్వ పెద్దలు తీసుకునేటువంటి నిర్ణయాలు, రాజకీయంగా ఆ పార్టీ నాయకత్వం యొక్క వైఫల్యాలు ఇవన్నీ గమనిస్తూ వస్తే మాత్రం మనుగడ ప్రశ్నార్థకం అవుతుందేమో మరొక 10 మాసాల లోపల అని చెప్పి కంటికి కనబడినట్టు కనబడతాం. మరి ఇంత వేగంగా ఈ మార్పులు రావడం అనేటువంటిది అది అనూహ్యమే, ఎవరు ఊహించినటువంటి. కానీ ప్రభుత్వ పెద్దల్లో కానీ సలహాదారుల్లో కానీ కించిత్ మార్పు కానీ దీనికి పశ్చాత్తాపం కానీ లేదు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు జారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి